హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? ఇప్పుడు మీకు గోరణం ఏంటిది దారుణం చూపిపోతున్నా, చూసి బయటపడకండి. ఏంటి మెసేజ్? ఏ సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ తాడు స్కిప్పింగ్ తాడు మా పిల్లలు మొత్తం ఆగమాగం చేశారు. అయ్యో, కనీసం పైన ఉన్న పైప్ అన్న తీసి ఆడాలి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? చూడండి, నేను స్కిప్పింగ్ ఆడుతున్నా, చేమతాడాట, కానీ బరువు లేదు తాడు. ఇటు కొన్ని విచిత్రం లేదు, ఒక విచిత్రం అన్నమాట. చిన్నప్పుడు నేను ఆపకుండా వెయ్యి ఆడేది, ఆపకుండా. మేము ఆడేవాళ్ళమ్మా చిన్నప్పుడు, పట్టుకో. ఫ్యామిలీ ప్యాక్ అయిపోయి బాబాయ్ ఆడాలంటే థర్డ్ సర్లేదు ఫ్రెండ్స్. ఆయన ఇప్పటికైనా మన ఏం తగ్గలేదు, ఖచ్చితంగా ఆడతాము. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏంటి దీనికి వస్తా ఎట్టి? నేను ఆడదా, పట్టుకో. 30 ఆడాను, ఆ తాడు వెయిట్ లేదు ఫ్రెండ్స్, గాలికి నవ్వారు తాడు. ఎంతసేపు ఉంటుంది? పట్టుకో, నేను ఆడతా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేయండి, మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చెరిస పక్షి 1లో మీకు వీడియో అప్లోడ్ చేశాను. నేను చూడండి రౌడీలో ఎలా నుంచిద్దో వీడియో అప్లోడ్ చేశాను. అలాగే ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, సాయంత్రం 7:00కి లేకపోతే రేపు మార్నింగ్ అన్నా చేస్తాను. మంచిది చికెన్ ఐటమ్ అనమాట. వీడియో పెట్టిన తర్వాత చూడండి, రేపు మార్నింగ్ అప్లోడ్ అవుద్ది వీడియో 10:00కి. పట్టుకో, నేను ఆడతా. మాట్లాడి మన వాళ్ళతో ఫ్రెండ్స్. ఇంట్రా 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 బరువు లేకపోతే ఎట్లాడుతుంది? బరువు రావడం కాదు, పైప్ తినది. ఆ పైప్ అయితే కొంచెం ఆడటానికి కంఫర్ట్ గా ఉంటది మన రేంజ్ కి, ఎందుకంటే మనం ఈ పర్సనాలిటీలో ఉన్నాం. ఎదిగోండి, కుట్ట మిషన్ అంట ఆడతారంటే ఉండి చెప్తా. చాలే అక్కయ్యక, చాలేక, పట్టుకో. అదిగో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? టీ తాగుదాం రండి ఫ్రెండ్స్. సాయంత్రం అయింది, ఇప్పుడు 5:30 అట్లా. ఫైవ్ అయింది టీ. అది ఇదిగో వేడి పెట్టా దా, బయట గోరెంట అక్కోసిందా? అల్లం టీ. బయట గోరెంట అక్కోసిందా? ఏం పైప్ కట్టేసావా? ఆ నిండిపోయింది. మా ఇంట్లో ఇప్పుడు టైంకి నీళ్ళు వచ్చేస్తాయి. ఏది రండి ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. అన్ని పైప్ పెట్టానేంటి? ఎలా ఉన్నారబ్బా అందరూ? రోజుకి ఒకసారి మిమ్మల్ని పలకరించారు ఫ్రెండ్స్. చాలా వంటలు చేశాను ఈరోజు యూట్యూబ్లో, రేపు మార్నింగ్ పెడతాను. చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? పొండమ్మా, అది బీరకాయ కొద్దాం, పొద్దుపోతే మళ్ళీ సాయంత్రానికి కూర కావాలి. ఏ బీరకాయ? నేతి బీరకాయ కట్ చేసి. బయట గోరెండాకి వచ్చింది. ఎక్కుతా నీ మీద. ఉండమా, నాకు అసలు ఓపిక లేదు. ఇల్లు క్లిప్ ఉంది, జాగ్రత్త. ఏది పొద్దుపోతే కొయ్యకూడదు మళ్ళీ. ఓ షిట్, ఏంటో ఈ కాయలు చెట్లన్నీ. ఉండి ఇటు ఇటు ఇటుందమ్మా, ఇద్దీసిరా. పెద్ద కాయి, నెమ్మదిగా తుంచాలి బాబోయ్. చూడండి ఫ్రెండ్స్, నెత్తి బీరకాయ. నెత్తి బీరకాయతో పప్పు చేసుకుంటారు, నెత్తి బీరకాయతో పచ్చడి కొడతారు, నెత్తి బీరకాయతో పాలు పోసి ఎగురు వండుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం చేస్తున్నా, బాగుంది కదా. లేతకాయ చూడడం ఇంత పెద్దది ఉందా? లేతకాయ ఇది ఫస్ట్ టైం కాసిన కాయ ఫ్రెండ్స్, చాలా సంతోషం కదా. ఉండమ్మా, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, రేపు కొయ్యాల. కొంచెం ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్. బెండకాయ కొద్దాం, ఇంద్రే వేయటానికి వద్దు, రేపు కోద్దాం, రేపు కోద్దాం. అయ్యో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గోరింటాకు ఎలా ఉంది అడుగు. గోరింటాకు చెట్టుకి కొద్ద ఉండి పైప్ కట్టేయండి మా, కట్టి నీళ్ళు పోకూడదు. ఇక్కడ బంగారం కన్నా ఎక్కువ ఈ వాటర్. ఇది కట్టేసి మళ్ళీ మోటార్ నీళ్ళని పీల్చేసుకుంటది. మీకు వచ్చింది తెలుసా ఫ్రెండ్స్, పొద్దున మోటార్ వేసేసి కింద టబ్బులో ఫుల్గా వాటర్ ఉన్నాయి, అలా పెట్టేశాము. అదేమైంది తెలుసా,
మొత్తం నీళ్లు వస్తాయి అనుకుంటే లాగేసింది, టబ్బులో ఉన్న వాటర్ అంతా లాగేసుకుంది. తర్వాత వదిలితే వాటర్ ఆఫ్ చేసి వచ్చింది. ఆ తర్వాత అర్థమైంది నాకు. కప్పుల్ గోల్స్ చెప్పులు వేసుకుంటారా నేను? ఏ అదరేగమ్మా, గోరింటాకు వద్దాం ఫ్రెండ్స్. మీకు వచ్చింది తెలుసా? ఇది చూపించు, గోరింటాకు హెడ్ చూపిస్తున్నా. నీ వంక చూపిస్తాను. ఇది పెట్టుకోవడానికి కాదు, మామూలుగా తలకు రాసుకోవడానికి. నేను ఎప్పుడు తలకు రాస్తాను? ఇది రాసే విధానం పెట్టుకోవడం అంటే తలకు అనుకున్నా నేను. ఆహా, మీకు ఇది రాసి చూపిస్తాను సరేనా? కాయ పండి చూడు బొప్పాస్కాయ, అది సగం పంట ముందు కోసేసుకోవాలమ్మా. లేదు, కొంచెం పండినా ఇంట్లో పెట్టుకోవచ్చు, అది అలా పెడితే పండిపోయి ఉడతలు తినేస్తుంది. చూడు, చెక్ చేయబో. అక్కడబ్బా మొన్న చూస్తే కొంచెం బ్రౌన్ కలర్ ఉండిందే, కొంపలి కట్ చేసుకున్నారా ఏంటి? లేదు లేదు మా, మొన్న ఒకటి ఉండాలి గ్రీన్. ఉడత తెల్లదు, అదిగో అటు పండుతుంది, ఇంకా పండలేదు అది. ఫ్రెండ్స్ గోరింటాకు ఎంత చెట్టు తెలుసా? ఇది ఉండు, పూలు ఫోటో తీస్తున్నా ఉండు, ఉండమా ఫోటో తీస్తా ఒక క్యాండిడ్ పిక్చర్ తీసుకుంటాలే. ఇదిగో తల్ల పెట్టుకో. పెట్టుకోకూడదు లేట్రా. ఎందుకు? అయ్యేం పెట్టుకుంటాము, ఇన్ని పూలు వచ్చాయి మరి పెట్టుకో. మీకు అవసరం తెలుసా ఫ్రెండ్స్, మొన్న ఇది ఒక 5 డేస్ అయింది ఆకు కోసి, మొత్తం ఆకంతా ఎంత కోసాము మళ్ళీ ఆకు వచ్చేసింది. మీకు అవసరం తెలుసా, సిటీల్లో అసలు ఆకు దొరకట్లేదు, ఇలా చెట్లు వేసుకోండి ఇళ్ళల్లో. దీంతో చూపించమా, దీంతో ఆయిల్ కూడా తయారు చేస్తారు, కలమంద ఆయిల్తో పాటు కరివేపాకు అవన్నీ వేసి. మీకు ఇక్కడేనండి, కరివేపాకు వేసి ఆయిల్ అదే చేస్తారు. అవునా? సరిసపక్షి 1, 2, 2 ఛానల్స్ ఉన్నాయి చూడండి. మీకు ఒక ఛానల్ కింద లింకులు ఉంటాయి, ఇంకో ఛానల్ది కూడా లింక్ అలా క్లిక్ చేస్తే ఇంకో ఛానల్ కూడా ఉంది. 2 ఛానల్ చూడు, అవునా? పక్కన అవునండి, చాలా సంతోషం అండి. ఇదిగో ఆకు కోసి తలకి రాసుకుందామని. బయటికి వెళ్ళి వస్తున్నారా? చాలా సంతోషం అండి, రేపు కూడా ఒక వీడియో వస్తుంది చూడండి. థ్యాంక్స్ చెప్పండికి. థ్యాంక్స్. లేదండి, అభిమానిస్తున్నారు కదా. ఇద్దరు అమ్మాయిలు. ఇదిగో ఆకు వద్దామని తలకు రాసుకుందామని. నేను ఆకు ఎప్పుడు రాస్తూ ఉంటా, ఆకు రాస్తే మంచిదండి జుట్టుకి, జుట్టు బాగా మెరుస్తుంది, జుట్టు ఒత్తిగా పెరిగింది. గోరింటా చాలా మంచిది. చెట్టు ఉందా మీకు? మునల్ చెట్టు ఉండాలి కదా, మునల్ రాక ఎదురు దీని బ్యాక్ సైడ్ అంటాం అపార్ట్మెంట్. అవునవును అవునండి, అవునా? ఓకేనండి, పొద్దుపోతుందిగా కొయ్యటానికి ఉండదని. నా ఫ్యాన్స్ ఏ సందులోకి వెళ్ళినా నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు
ఎంతమంది ఒకరోజు వీడియో పెట్టపోతే ఈరోజు వీడియో పెట్టలేదేంటమ్మా మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్తున్నారు తెలుసా ఫ్రెండ్స్. అంతమంది మనసులో అభిమానం సంపాదించుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకోసం నేను ఎంత కష్టమైనా చేస్తాను ఫ్రెండ్స్, చాలా కష్టపడతాను. మీకు వీడియోస్ డైలీ డైలీ ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టి మీరందరూ సంతోషంగా ఉండి ఎడిట్ చేస్తాను. నా వైపు నుంచి నాకు చేతనైందల్లా వంటగా అదే చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. తుంచేశాను ఫ్రెండ్స్, చాలా ఆకుంది, ఒక సైడ్ అంతా తుంచేశాను. ఇప్పుడు ఈ కాడలతో సహా శుభ్రంగా ఒలుచుకొని తలకు అప్లై చేస్తాను. మీకు ఈ వీడియో రేపు పెడతా, ఎందుకంటే నూరటానికి చాలా టైం పట్టింది, పైగా వీడియో అంతా చీకటి అయిపోయింది, అందుకనే రేపు పెడతాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? ఫేస్కి పింపుల్స్ తగ్గడానికి కూడా నేను రేపు ఒక వీడియో పెడతాను, సరేనా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు, బాగున్నారా? రామ్మా లోపల రా, గడేసిందా? లోపల పెట్టే స్టూల్ కొట్టుకోదా ఏంటి? ఒక స్టూల్ కొంటే అవేమో హైట్ అయిపోయింది, ఇది పొట్టిదైతే కరెక్ట్ లెవెల్ అయిపోయింది ఫ్రెండ్స్. మొన్న తీసుకున్నాను ఇట్లాంటి మూడు తీసుకున్నా, మూడు తీసుకుంటే ఆ మూడు కూర్చుంటే బాబోయ్ ఒళ్ళంతా చండాలం కనిపిస్తుంది అక్కడ పోయి దగ్గర. అదేనా, అందుకని మళ్ళీ ఇది కొన్నా. ఇదైతే మరీ హైట్ అంత లేకుండా. ఇప్పుడు ఏం వేసుకుంటావు అంట్లకి? ఇదే మరి అది ఇచ్చే లాభం పెట్టేస్తా. సార్ నువ్వు వంటలో ఒక పనులు ఉన్నాయో ఫ్రెండ్స్, ఈ పొయ్యి మీద వంట చేస్తాం కదా, ఒకసారి చూపి వెనకాల ఎలా ఉందా? వద్దులే, దర్చుకుంటారు మొత్తం మసి ఇన్నంట్లో ఉన్నాయి. ఇంట్లో అవన్నీ తీసుకొచ్చి కడగాలి. గోరింటాకు మిక్సీ పట్టాలా లేకపోతే రుబ్బాలా అని ఆలోచిస్తున్న. మిక్సీ పట్టేస్తా, మిక్సీ పట్టేస్తే మెత్తగా అవుతుంది కదా, చేతులకు అవుతుంది, రుబ్బ్రోలతో రుబ్బితే మళ్ళీ తలంతా ఇదవుతుంది కదా, అందుకని చెప్పేసి. సరేనా, రేపు పెట్టుకుంటా వీడియో పెడతాను, సరేనా? చీకటి అయిపోతే ఇక్కడ వీడియో రాదు ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ చెప్పు. కాఫీ తాగుదాం, రండి, టీ కాఫీ వెయిట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా, బాగుండే అనుకుంటున్నాను అండి. మేడం సబ్స్క్రిప్షన్ చెప్పండి. శతాక్షి వీడియో ఒకటి చేసింది చూడండి, తన ఛానల్లో పెట్టింది. ఏంటిది? పానీపూరి, పానీపూరి ఛాలెంజ్ చేసింది. ఇంకోటి చేస్తున్నా రేపు, డబల్ వన్ అంటే రేపు పొద్దున్న అప్లోడ్ అయ్యింది. ఇంకోటి ఇంకో వీడియో రేపు పొద్దున్న అప్లోడ్ అయ్యింది అంట చూడండి. రేపు కాదు ఎల్లుండి పెట్టింది, సండే సండే పెట్టుకుంటా. సండే పెట్టింది, ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ పెట్టింది చూడండి ఫ్రెండ్స్. ఛానల్ లింకులు కూడా పిల్లలు ఈ వీడియో మేడం సబ్స్క్రిప్షన్ చెప్పండి. అవన్నీ ఎలా శుభ్రం చేసుకోవాలి? మన వాళ్ళకి ట్రిప్ ట్రిప్ డ్రెస్ చూపించాలి. నా డ్రెస్ చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రెస్ నేను డిజైన్ చేసుకుంటే. మెటీరియల్ అయితే రెడీమేడ్, ఇదంతా కుట్టి ఇది కూడా 7 ఇయర్స్ బ్యాక్ కాదు. పటియాలా ప్యాంట్ కనిపించట్లేదు, ఇది కనిపించదమా? ఇదిగోండి పటియాలా ప్యాంట్ కింద ఈ బార్డర్ ఇదంతా నేనే వేసుకున్నాను. ఇచ్చింది దీని మీదకి వచ్చింది, డిజైన్ అయితే నేను చేసుకున్నా కాలర్ మీద. ఓకేనా, బాయ్ ఫ్రెండ్. మేడం మేడం సబ్స్క్రిప్షన్ చెప్పండి, మేడం మేడం సబ్స్క్రిప్షన్ చెప్పండి. మా వీడియోస్ కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు గంట కొట్టండి. రేపు మంచి వీడియో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు యూజ్ ఏంటండి? ఏంటి ఫ్రెండ్స్, నేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ ముందు ఉంటే తంగని వాళ్తా. పిల్లల్ని జాగ్రత్త చూసుకొని హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఏదో చిన్న కొటేషన్ ఉన్నా చెప్పాలి ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఇదే చెప్తా ఉంటున్నానా? ఏ కొత్తగా ఏందని చెప్పు. కొత్తగా చెప్తా, తల్లిదండ్రుల ప్రేమలో ఎప్పుడు కూడాను కుళ్ళు కుతంత్రం ఉండదు. బిడ్డల్ని తల్లి ఎంతగా ప్రేమించిద్దో పెంచిద్దో పోషించిద్దో పెద్దయిన తర్వాత తల్లిని చూడటానికే బిడ్డలు బాధపడుతూ ఉంటారు. ఈరోజు ఒక ఆవిడ నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు చూడండి, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి ఇంత పెద్ద చేసి ఒక్కరోజు కూడా మీ మమ్మీ మీ గురించి ఆలోచించరు. నేను ఎందుకు పెంచాలి, నాకు ఎందుకు బర్త్డే, నువ్వు నేను ఇంత పెద్ద అయినా కూడా నేను వీళ్ళ బట్టలు ఉతకాలి, ఇవి చేయాలి, ఇంత చాకరీ చేయాలని ఇంతగా మిమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్ద చేస్తుంటే మీరు ఇప్పుడు ఆవిడకి అన్నం పెట్టడానికి ఇంత బాధపడుతున్నారు, అదంత తప్పు తెలుసా? ఒక ఆవిడ శ్యామల అనే ఆవిడ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, అలా చేయకండి. ఒకే ఒక ఆడపిల్ల అమ్మాయి పెళ్ళే వెళ్ళిపోయిందంట, ఒక్కగానొక కొడుకు. మీరు మీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతే మీ అమ్మ నాన్న ఎవరు చూస్తారు? అమ్మ నాన్న చూడండి,
అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎంతకాలం ఉంటాం, పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాం? మనతో పాటు మన పిల్లలు రారు, మన భార్య రాదు, మన తల్లి రాదు, ఎవరు రారు. మనం ఒంటరిగానే వెళ్ళాలి. ఒంటి మీద బట్టలు కూడా ఏముండవు, కట్టు బట్టలు కూడా మనం తీసుకెళ్ళాం, ఆస్తిపాస్తులు తీసుకెళ్ళాము. బ్రతికున్నంతకాలం మంచి పనులు చేసామా, మంచిగా ఉన్నామా, నలుగురిలో మంచి అనిపించుకున్నామా, వాళ్ళ ప్రేమను పొందామా? ఇది చాలా కరెక్టు. ఇది ఇలా చేయండి. ఏదో రోజు పోతాం ఫ్రెండ్స్, ఇప్పుడు పోతామో రేపు పోతామో ఎల్లుండి పోతామో తెలియదు, పోవాల్సిందే. ఉన్న 4 రోజులు మంచి పేరు తెచ్చుకోండి, మంచిగా ఉండండి. ప్రేమ ఆప్యాయతలకు దూరంగా ఎప్పుడు ఉండకండి. ఎవరి కోసమో ఏది చేయొద్దు. అర్థమైందా? మన ఫ్యామిలీ కోసం, మన ఇరుగు పొరుగు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలంటే వాళ్ళు కూడా మనలో ఏదో మంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఏదన్నా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇరుగు పొరుగులో మంచి అనిపించుకోవాలి కదా మనం. అలా మంచి అనిపించుకోవాలంటే మంచిగా బిహేవ్ చేయాలి. ఆస్తులు ఇవ్వాలి, ఈ డబ్బులు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్. నోటి మాట మంచిగా ఉండాలి. ఎవరైనా పలకరించినప్పుడు బాగున్నారంటే బాగున్నాం, ఇది చాలు. ఓకేనా? బై బై. సబ్స్క్రిప్షన్ చెప్పండి మేడం. ఎలా ఎన్నిసార్లు చెప్తా? సబ్స్క్రిప్షన్ చెప్పండి.